జాతీయ స్థాయిలో ఎంబీసీలకు గుర్తింపు అంటూ బీసీల వర్గీకరణ అనే పేరుతో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది. అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే పాచిక, వచ్చే వారం రాష్ట్రపతికి నివేదిక, ఎన్నికల ముందు ఎంబీసీల గుర్తింపు, ఎస్పీ ఆర్జేడి ఓటు బ్యాంకుల్లో చీలిక, యూపీ బీహార్ రాజస్థాన్ కర్ణాటక వంటి తదితర రాష్ట్రాల్లో బీజేపీకి లబ్ధి అనే వార్తను ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. దాని సారాంశం, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ సర్కారు బీసీ పాచిక విసిరబోతుంది, ఓబీసీ వర్గీకరణ చేపట్టబోతుంది, ఎంబీసీలను గుర్తించి ప్రకటించనుంది. తనను తాను బీసీ ప్రధానిగా చెప్పుకున్న నరేంద్ర మోదీ ఈ మేరకు ఓబీసీలను ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నారు. జనాభాలో దాదాపు బీసీల్లో సగభాగంగా ఉన్న నిమ్న వర్గాలను ఆకట్టుకుని ఎత్తుగడలు వేస్తున్నారు. దాదాపు 2.5 దశాబ్దాల కిందట తెరపైకి వచ్చిన కుల రాజకీయాలు మరోసారి దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ఇప్పటికే బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించే బిల్లుకు గురువారం లోక్సభలో ఏకగ్రీవ ఆమోదం ముద్ర వేసింది. ఇక ఓబీసీల వర్గీకరణకు సంబంధించిన నివేదిక తుది దశలో ఉంది. ఈ కమిటీ ఇప్పటికే తన నివేదికను తుది రూపం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ఈ కమిటీ పదవీకాలం జులై 31వ తేదీతో ముగిసిపోయింది. దాంతో దాని పదవీకాలాన్ని నవంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. అయినా వచ్చే వారంలోనే ఈ కమిటీ తన నివేదికను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు సమర్పించనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నివేదిక రూపొందించాం, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర కమిషన్లను పలుమార్లు కలిశాం, 5గురులో ఓ సభ్యుడు అందుబాటులో లేరు, అందుకే నివేదిక సమర్పించలేకపోతున్నాం అని కమిటీలోని ఒక సభ్యుడు తెలిపినట్టు ఆ పత్రిక ప్రకటించింది. దేశ జనాభాలో దాదాపు 45% ఉన్న ఓబీసీలకు ప్రభుత్వం ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్ల అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ పొలాలన్నీ యాదవ్ కొన్ని కులాలకే దక్కుతున్నాయనే ఆవేదన ఓబీసీల్లో ఉంది. బీసీల్లోని వెనుకబడి ఉన్న మరికొన్ని కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో భాగస్వామ్యం లేదనే ఆవేదన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓబీసీ వర్గీకరణ తెరపైకి తీసుకొచ్చారు. వర్గీకరణ జరిపితే రాజకీయ ఓబీసీ ఓట్లు నిట్టనిలువుగా చీలిపోనున్నాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లోని ఆర్జేడీ తదితర పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిగే అవకాశం ఉంటుంది. నిజానికి 2014 సార్వత్రిక ఎన్నికలు, 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యాదవేతర ఓబీసీ ఓటర్లంతా ఏకమయ్యారు. బీజేపీ ఘన విజయం సాధించడానికి అదొక కారణమైంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లోపే ఓబీసీ వర్గీకరణ మోదీ సర్కారు పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ఎంబీసీలను గుర్తించనుందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఎంబీసీల గుర్తింపుతో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ ఓటు బ్యాంకులో చీలిక వచ్చి బీజేపీకి లబ్ధి చేకూరనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.